తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. హైదరాబాద్ చుట్టూనే దేశ రాజకీయం తిరుగుతుందా? బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పెద్దలందరూ కూడా కేంద్ర నాయకత్వంతో కూడా హైదరాబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత ఎవరు? అసలు ఈ మాధవీలతకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? దేశ ప్రధాని సైతం ప్రశంసించే అంత ఎత్తుకు ఎలా ఎదిగారు? ఒకప్పుడు సాదా సీదా జీవితం గడిపిన మాధవీలత ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తుకు ఎదగడానికి, అలాగే ఇంత ఆదరణ పొందడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అసలు బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను హైదరాబాద్ నుంచి ఎందుకు నిలబెడుతున్నారు? బీజేపీ ప్లాన్ ఏంటి? దాదాపుగా 45 ఏళ్ళుగా అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలగొట్టేలా ఎందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది? 1984 నుంచి కూడాను ఓవైసీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్నది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కూడాను ముస్లిం సామాజిక వర్గ ఓటర్లతో నిండిపోయి ఉంటుంది. దాదాపుగా ఇక్కడున్న హైదరాబాద్ పాపులేషన్ చూసుకుంటే హైదరాబాద్ పాపులేషన్ ప్రస్తుతానికి 1.9 మిలియన్లుగా ఉంది. ఇందులో దాదాపుగా 800,000 మంది ఓటర్లు హైదరాబాద్ సెగ్మెంట్లో ఉన్నారని ఒక చర్చ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం 1.9 మిలియన్లలో దాదాపుగా 64% మంది హిందూ ఓటర్లు ఉండగా మరొక 34% మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. మరీ ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన అక్కడ మాత్రమే నివసిస్తూ ఉంటారు ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్. కానీ మాధవీలతను ఇక్కడ నిలబెట్టి ఆ యొక్క అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ ఎందుకు ఆలోచిస్తోంది? అసలు వాళ్ళ యొక్క వ్యూహం ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ హైదరాబాద్కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో గల్లీ పాలిటిక్స్, రిలీజియన్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దాదాపుగా ఆ యొక్క సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి ఉన్న బయట ఉన్న టాక్. ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, గార్బేజ్, వీటన్నిటికి సంబంధించిన కొంతమేర అమలు పరచట్లేదు, అంటే సరైన రీతిలో అమలు పరచట్లేదు. ఇవన్నీ కూడాను అక్కడున్న ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మాధవీలత ఒకవైపు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరొకవైపు నుంచి డెవలప్మెంటే ఉంది కాబట్టి ఈ 45 ఏళ్ళ నుంచి అసదుద్దీన్ ఫ్యామిలీకి ప్రజలందరూ ఓటేస్తున్నారని చెప్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ముస్లిం మైనారిటీ ఓట్లు ఎప్పుడూ కూడాను ఓట్ల విషయంలో ఏ పార్టీకి పడవు, చీలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా, డెఫినెట్లీ ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడాను ముస్లిం అభ్యర్థులకే ఎక్కువ పడతాయి. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క 7 సెగ్మెంట్లలో ఒక రాజాసింగ్ తప్ప మిగతా అందరూ కూడాను ఎంఐఎం గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు ఎంఐఎం కోటను బద్దలు కొట్టాలని చెప్పేసి మాధవీలతను దింపుతున్నారు. అంటే దాదాపుగా ఆవిడికి పార్టీ సభ్యత్వం లేకున్న సమయంలో కూడా టికెట్ ఫైనల్ అయింది అనే వాదన వినిపించింది, టికెట్ కూడా ఫైనల్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ అదే తరుణంలో నాకు పార్టీతో సంబంధం లేకపోయినా దాదాపుగా 18 ఏళ్ల నుంచి సంఘ్తో నాకు అనుబంధం ఉంది అని చెప్పేసి మాధవీలత మరొక వైపు నుంచి చెప్తా ఉన్నారు. ఇక ఇదే తరుణంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, లోకముద్ర సంస్థ కానివ్వండి, ఇవన్నీ వీటన్నిటిని ట్రస్టుల ద్వారా నడుపుతూ ఉన్నారన్నమాట. సో ట్రస్టుల ద్వారా నడుపుతూ గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు మాధవీలత. ఇదే తరుణంలో విరించి చైర్పర్సన్గా కూడా ఉన్నారు ఆవిడ. సో అంటే దాదాపుగా సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్న వ్యక్తి ఎవరిని ఉన్నారంటే, దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది కొంపెల్ల మాధవీలత. సో ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ నడుపుతున్నారు, అలాగే వాళ్ళ హస్బెండ్ కూడాను అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందు పెట్టినా సరే, ప్రస్తుతానికి తీసేసినా సరే, ఇప్పుడు విరించి హాస్పిటల్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. అంటే అనేకమైన సేవా సంస్థల ద్వారా ప్రజలకు దగ్గరైన వ్యక్తి కాబట్టి, అంటే అలాంటి వ్యక్తి ముస్లిం మహిళలకు కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మాధవీలత. సో మాధవీలతను కనుక డెఫినెట్లీ మనం అక్కడ నిలబెట్టగలిగితే అసదుద్దీన్ ఓవైసీని ఓడించవచ్చు చాలా ఈజీగా అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మరొక చర్చ ఏం నడుస్తుందంటే, దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే, గతంలో ఫిరోజ్ గారు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది, అంటే దాదాపుగా 800,000 దొంగ ఓట్లు అక్కడ ఉన్నాయి, వీటన్నింటినీ తొలగిస్తే కనుక, తొలగించే ప్రయత్నం జరిగితే కనుక డెఫినెట్లీ బీజేపీ విన్ అవుతుంది. సో ఈసారి అదే దిశగా మాధవీలతను అక్కడ ఒక వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తున్నారన్నమాట బీజేపీ. అంటే మాధవీలత అయితే డెఫినెట్లీ అక్కడ లోకల్గా ఉన్న కొంతమేర టచ్ ఉంది కాబట్టి, ఏకత్పుర యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి,
సంతోష్ నగర్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆవిడ అక్కడున్న ప్రజలతో మమేకం అవుతున్నారు కాబట్టి, లోకల్ కాబట్టి. సో డెఫినెట్లీ దొంగ ఓట్లను తొలగిస్తే బీజేపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే 1991 నుంచి చూసుకున్నట్లయితే 1991లో బీజేపీ అభ్యర్థి కూడా దాదాపుగా 400,000 ఓట్ల పైచీలు కంటే అప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీకి దాదాపుగా 39,000 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే గతంలో లక్షల్లో వచ్చే మెజార్టీని 1991లో కానీ 1996లో కూడాను దాదాపుగా వెంకయ్యనాయుడు గారు నిలబడ్డప్పుడు కూడా దాదాపుగా 200,000 ఓట్ల పైచీలకు బీజేపీకి వచ్చినాయి. అంటే దాదాపుగా అప్పుడున్న అభ్యర్థులందరూ కూడాను 53 మంది అభ్యర్థులు 1996లో నిలబడడం కూడా జరిగింది. సో కేవలం మనం 91 నుంచి 96 వరకు పోల్చుకుంటే 53 మంది అభ్యర్థులు అదనంగా పెరిగారు కాబట్టి, వాళ్ళందరూ పోటీ చేశారు కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ అనేది చీలిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ 1991 స్ట్రాటజీని 1996లో కూడా ఉపయోగించినట్లయితే, అంటే 53 మంది అభ్యర్థి లేకపోతే బీజేపీ కొంతమేర విన్ అయ్యే అవకాశం ఉండేదేమో మేబీ. సో ఇప్పుడు అదే తరుణంలో ఈ యొక్క దొంగ ఓట్లు ఏవైతున్నాయో వాటన్నింటిని తొలగించి మాధవీలతో అక్కడ గ్రౌండ్ లెవెల్లో కొంతమేర మహిళలతో, ముస్లిం మహిళలతో కూడా కొంత సఖ్యతతో ఉన్నారు కాబట్టి ముస్లిం మహిళలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్గా మాధవీలతను హైప్ చేసుకుంటూ మొదటి నుంచి కూడా వస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి సైతం ఒక టీవీ షోకి అటెండ్ అయినప్పుడు ఆవిడ్ని ప్రశంసిస్తూ కూడాను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ కొంత వైరల్గా మారడం కూడా జరిగింది. అంటే ఒక బీజేపీ క్యాండిడేట్, అంటే నిన్నగాక మనం రీసెంట్గా వచ్చిన వ్యక్తి గురించి ఇంత హైప్ చేస్తున్నారు అంటే దాదాపుగా మాధవీలతను ఒక వ్యూహాత్మకంగా ప్రయోగించి అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొట్టడమే ధ్యేయంగా వీళ్ళంతా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు మాధవీలతకు ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారంటే, ఆ యొక్క ఓల్డ్ సిటీలో, అంటే దాదాపు ఇప్పుడు ఘోషమహల్లో మెజారిటీ ఆఫ్ ఓటింగ్ బీజేపీకి వచ్చింది కాబట్టి, రాజసింగ్ కూడా ఉన్నాడు కాబట్టి, సో యాకత్పురాకు సంబంధించిన లోకల్ వ్యక్తి మాధవీలత కాబట్టి, సో డెఫినెట్లీ ఈ రెండు కాన్స్టెన్సీల ఓట్లను, ఓట్ షేరింగ్ను పెంచుకుంటే దాని తర్వాత దొంగ ఓట్లు ఏవైతున్నాయో వాటన్నింటి ఫాల్స్ ఎలిగేషన్ ఓట్లు ఏవైతున్నాయో వాటన్నింటిని తొలగిస్తే కనుక బీజేపీ డెఫినెట్లీ ఆ యొక్క హైదరాబాద్ పార్లమెంట్లో విన్ అవుతుంది అనే ఒక కొత్త వ్యూహంతో, ఒక ప్రయోగాత్మకమైన వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తూ ఉంది. సో డెఫినెట్లీ రానున్న కాలంలో నిజంగా మాధవీలత గెలుస్తుందా, అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొట్టే ప్రయత్నం జరుగుతుందా, అంటే ఇప్పటికే అసదుద్దీన్ మీద అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ ఎలిగేషన్స్ అన్నిటిని బయటికి తీసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినా సరే బీజేపీని విన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు 6 సార్లు గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ 7వ సారి మళ్ళీ గెలిచి పార్లమెంట్కి వెళ్తారనేది కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు